అబ్బా ఏంటో ఇక్కడ గుండెల్లో గ్యాస్ తన్నేసినట్టుంది ఆ ఏం చేయాలో అర్థం కావడం లేదు మా దేవుళ్ళని పూజిస్తే వెంటనే ఫలితాలు రావంట ఈ మధ్య ఏదో కొత్త దేవుడు వచ్చాడంట కదా సాయిబాబా అని అందరూ వే అదొక వెర్రిగా వెళుతూ ఉన్నారు మనం కూడా వెళ్ళి చూస్తే ఎకిరాల మాస్టర్ మాస్టర్ని ఎవరో ఉన్నారంటయ్యా ఏ దేనికైనా సరే సాయిబాబాని పూజిస్తే వెంటనే ఫలితాలు వచ్చేస్తాయని చెప్తున్నాడంట మా ఇంటి మొన్న మా ఇంటి పక్కన సాయిబాబా పిల్లలు లేకుండా పోతే షిరిడి పోయి వచ్చే లోపల కొడుగు బుట్టేశాడంట దారిలోనే ఏంటో విచిత్రాలు జరిగిపోతున్నాయి పక్క ఇంటి సుబ్బారావు ఇది సాయి మాస్టర్ చెప్పినట్టు షిరిడికి వెళ్ళి యాభై రూపాయలు ఇచ్చేస్తే ఇంటికి వచ్చే లోపల నెలకే వంద రూపాయలు జీతం పెరిగిపోయిందంట ఏంటో విచిత్రాలండి నేను కూడా ఒకసారి సాయిబాబాని ట్రై చేస్తే ఈ పొట్ట నొప్పి ఉబ్బరం తగ్గిపోతుందేమో రోజు టాబ్లెట్లు మింగి మింగి అయిపోతుంది తగ్గడం లేదు పదండి ఎకరాల మాస్టర్ దగ్గరికి వెళ్దాము సాయి మాస్టర్ మీకు పాదాభి వందనాలండి రోజు కొంచెం కడుపు ఉబ్బరంగా ఉంటుంది సాయిబాబాని పూజించి ఎలాగ ఈ వ్యాధిని తగ్గించుకోవాలో కాస్త సెలవు ఇవ్వండి ప్లీజ్ ఓ అమాయక హిందువా ఓ శాస్త్రాలు తెలియనటువంటి హిందువా దేవుడు అంటే ఎవరో తెలియనటువంటి ఓ సెక్యులర్ హిందువా అక్కడ సిరిడి అనే ఒక గుగ్రామంలో ఊరు పేరు లేని గ్రామంలో సాయి అనే ఒక గొప్ప అవతారం వెలసింది ఆయన సంపూర్ణ దత్తాత్రేయ అవతారంగా అక్కడ వచ్చాడని అందరూ అనుకుంటున్నారు అది తప్పు శివుడు విష్ణువు సరస్వతీదేవి గణపతి అందరూ కలిసి ఈ సాయిబాబాగా షిరిడిలో వచ్చి ఉన్నారు ఈ విషయం తెలియక అందరూ ఇంట్లో గణపతిని విష్ణువుని శివుణ్ణి పూజించుకుంటున్నారు అది తప్పు నేను చెప్తున్నాను వినండి వెళ్ళి నువ్వు అర్జెంటుగా షిరిడి వెళ్ళిపో షిరిడి వెళ్ళిపోయి ఆ సకల దేవతా స్వరూపము సకల సాధు స్వరూపము పరిపూర్ణ అవతారం ఇప్పటిదాకా ఇప్పుడు ఎక్కడ అటువంటి అవతారం రాలేదు ఆ అవతారం దగ్గరికి వెళ్ళి నువ్వు నీ ప్రార్థనలు చెప్పుకో వెంటనే నీ యొక్క ఆ పొట్ట నొప్పి అనే దెయ్యం వదిలి పారిపోతుంది సాయిబాబా దెయ్యాలు వదిలిగొట్టడంలో బాగా సిద్ధహస్తుడు ఇటువంటి వ్యాధులన్నిటికీ దెయ్యాలే కారణం సాయిబాబా వారు తమ సత్యరిత్రలో దీన్ని చాలా స్పష్టంగా చెప్పారు కూడా నీకు ఆ విషయం తెలియదేమో అర్జెంటుగా సిరిడి వెళ్ళిపోయిన బాకులు అదేంటి ఎక్కిరాల భరద్వాజ గారు సాయి మాస్టర్ గారు ఎప్పుడో లక్షల సంవత్సరాల క్రితం వచ్చిన ఆ దత్తాత్రేయుడు సడన్ గా ఇక్కడ షిరిడిలో సాయిబుగా అవతరించాల్సిన అవసరం ఏమొచ్చింది ఈ అవతారం యొక్క ఉద్దేశం ఏమిటి ఈ అవతారం యొక్క ఉద్దేశ్యము ప్రజలను మోసం చేయడమే అను అనుకుంటున్నావా ఏమిటి నరకంలో పడిపోతావు ఈ అవతారం యొక్క ఉద్దేశము కడుపు నొప్పి పోగొట్టడము మొలలు మొలలు పోగొట్టడము ఇంకా కడుపులో గడబిడ అంటుంటే తగ్గించేయడము ఇంకా అనేక మహిమలు చూపించడమే ఈ అవతారం యొక్క ఉద్దేశం ఇప్పటిదాకా దాకా ఇట్లాంటి అవతారం వచ్చిందా శ్రీరాముడు మహిమలు చూపించాడు శ్రీకృష్ణుడు మహిమలు చూపించాడు ఏం మహిమలు అవన్నీ చిన్న చేతక మహిమలు సాయిబాబా మహిళ మహిమలు కదా గొప్పవి అసలు నువ్వెవరు నీ అర్హత ఏమిటి సాయిబాబా దత్తాత్రేయ అవతారమా కాదా అని ఇంకా ఎవరు దేవుడా కాదా అని నిర్ణయిస్తున్నావు మేము చెప్పినట్టు నువ్వు నడుచుకోవాలి అంతే మమ్మల్ని ప్రశ్నించావా హాంఫర్ట్ అంటాము అర్జెంటుగా ఇక్కడ ఉండబాకు ఎక్కి సిరిడీ వెళ్ళిపో అయ్యా ఎందుకు వచ్చింది ఎకిరాల భరద్వాజ మాస్టర్ కోపం తెప్పిస్తే ఆయన తెపిస్తాడేమో నాకు భయంగా ఉంది ఆయన చెప్పినట్టు సిరిడికి వెళ్ళి ఆ సాయినాథుడి పాదాల మీద పడిపోతాను వెంటనే ఈ కడుపు బుర్ర కడుపు రేపి వెంటనే పోతుందా పోతుందంట ఎంతో మంది ఆయన మహిమల గురించి అద్భుతంగా గానం చేస్తూ ఉన్నారు పాటలు పాడుతూ ఉన్నారు ఎస్పి బాలు బాలు గారు కూడా సాయిబాబా గురించి పాటలు పాడారు ఇక మనం ఎంత అసలు మన అర్హత ఏమిటి సాయిబాబా దత్తాత్రేయుడు అవతారమా కాదా అని ప్రశ్నించడానికి మాస్టర్ గారు చెప్పారు వినాలి అంతే నేను విని విడి వెళ్ళిపోతున్నాను కండక్టర్ గారు అర్జెంటుగా సిరిడికి నాకు ఒక టికెట్ ఇవ్వండి వెళ్ళి నేను సాయిబాబాను దర్శించుకొని నా బాధలన్నీ తొలగించుకోవాలి ఎకిరాల భరద్వాజ గారు చెప్పారు అద్భుతమైన దేవుడు అంటగా పరిపూర్ణ అవతారంగా అందరి దేవుళ్ళు అవతారంగా సాయిబాబా అవతరించి ఉన్నాడంట కదా అర్జెంటుగా టికెట్ ఇచ్చేయండి వచ్చాడయ్యా ఒక కొత్త బకరా ఆ ఎకిరాల భరద్వాజ దెబ్బకి మాకు మంచి ఫుల్ కలెక్షన్ అండి సిరిడికి సిరిడి రూట్ లో పనిచేస్తే మంచి ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు కూడా వస్తూ ఉన్నాయి ఆ సాయిబాబా మహిమలు గురించి కథలు కథలుగా చెప్పి ఈ తెలుగు వాళ్ళందరినీ సిరిడికి తరుగుతా ఉన్నాడు ఆ ఎకరాల భరద్వాజ గారు అయినా వీళ్ళకి ఏమైనా తెలుగు ఉందా ఆ సచరిత్రలోనే రాసున్నారు కదా ఆయన ఎప్పుడు ఉడికే ఉడికే బిర్యానీలో చేయి తిప్పి తిప్పి అన్నం ఉడికిందో లేదో చూసేవాడంట నవ్వుస్తోంది నాకు వింటుంటే అన్నం ఉడికిందో లేదో జస్ట్ నేను చూసి చెప్పేస్తాను అంతే నాకు నా దగ్గర సాయిబాబా కంటే ఎక్కువ మహిమలు ఉన్నాయి అంత ఉడికే ఉడికే నీళ్ళు చేయబెట్టి కలబెడి తగ్గిపోలేదు కానీ ఏం కాలలేదు కానీ మళ్ళీ చలిమంట వేసుకునేవాడంట సాయిబాబా రోజు ఆ చలిమంటలో చేయి పెడితే కాలి బొబ్బలు పోయి మూడు నెలలు ట్రీట్మెంట్ తీసుకోవాల్సి వచ్చిందంట ఈ తెలుగు వాళ్ళు ఉన్నారే తెక్కల వీళ్ళు ఏం చెప్పినా ముందు వెనుకలు ఆలోచించుకోకుండా పరిగిస్తారు ఎవరి దగ్గరైనా మహిమలు ఉన్నాయంటే నేను కూడా ఇలా సిరిడీలో ఒక దొంగ బాబాగా అవతారం ఎత్తితే ఈ రోజు రాత్రి పగలు షిఫ్ట్లు చేసి ఇక్కడ టికెట్లు కొట్టి చాలా ఇబ్బందిగా ఉంది ఆడైతే కూర్చుంటే దెబ్బకి పని అయిపోయేలా ఉంది రా రా వచ్చే సీట్లో కూర్చో ఇది ఈ బస్సు నిండా వాళ్ళే అండి ఏంటి ఈ కండక్టర్ ఇలా మాట్లాడతాడు తెలుగుళ్ళు తిక్కల అంటారు ఏదంటే భరద్వాజ గారు చెప్పారులే ఆల్రెడీ సాయిబాబా మీద ఇట్లాంటి దుష్ప్రచారం ఉందని ఆయన లీలామృతంలో కూడా రాశారు అవన్నీ పట్టించుకోకూడదు మనకి కడుపు నొప్పి తగ్గాలి ఆ చమత్కారాలు చేసే బాబాలే మనకు కావాలి మన దేవుళ్ళు అయితే వెంటనే తగ్గించరు వాళ్ళు అయితే తగ్గిస్తారు నాకు విషయం తెలుసు సరే ఇంక బస్ ఎలాగో దిగేశాం కానీ వెళ్ళి ఎవరినైనా సాయిబాబా అడ్రస్ అడగాలి ఉదయం నుంచి ఇదే ప్రశ్న అండి సాయిబాబా సాయిబాబా అని ఒక పది మంది తెలుగు వాళ్ళు వచ్చిపోయారు ఎవరో అక్కడ పెద్ద గురువు ఉన్నాడు అంటగా సాయి మాస్టర్ని ఆయన పంపిస్తూ ఉన్నాడు ఒక్కొక్కరిని వీళ్ళకి అడ్రస్లు చెప్పలేక చచ్చిపోతూ ఉన్నాము నాకు తెలిసి ఇక్కడ సాయిబాబా అనే పేరుతో ఎవ్వరూ లేరండి ఇక్కడ చాలా మంది సాయిబులు బాబాలుగా ఉన్నారు వాళ్ళందరూ కూడా ఫకీర్లే చాలా మంది ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడిపోయారు ఇక్కడ ఉండే ప్రజలందరినీ మోసం చేస్తూ తాయెత్తులు కడుతూ దెయ్యాలు తరుగుతావు అంటూ వాళ్ళు పాపం అమాయక హిందువుల్ని దోచుకుంటూ ఉన్నారు చాలా మంది సాయిబులు బాబాలైతే ఉన్నారు సాయిబాబా అయితే నాకు తెలియదు మరి నువ్వు చెప్పే సాయిబాబా ఈ సాయిబు బాబాల్లో ఎవరో ఒక సాయిబు అయ్యే ఉంటాడు అటు వెళ్ళు వెళ్ళి కుడిచేది వైపు తిరుగు పోతావు ఆ సాయిబాబా దగ్గరికి ఒక పని కొంచెం జాగ్రత్తగా ఉండు వాళ్ళు నీ జోబీలు మాత్రం ఖాళీ చేయకుండా నిన్ను వదిలిపెట్టరు అరే అబ్బాయి టీఎంఏ అబ్బాయి కాస్త సాయిబాబా ఎక్కడుంటారో అడ్రస్ చెప్పి పుణ్యం కట్టుకోరా బాబు అయ్యో మళ్ళీ ఇంకొక తెక్కలోడు ఈ తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చినట్టున్నాడు అయ్యా ఇటు నుంచి నేరుగా వెళ్ళి అటు ఎడవం వైపు తిరిగి కుడివైపు తిరిగితే మళ్ళీ ఆ సాయిబాబా దగ్గరికి పోతావు చాలా జాగ్రత్తగా ఉండు అక్కడ ఆయనే కాదు ఆయన చుట్టూ చాలా మంది దొంగలు ఉన్నారు అసలు మామూలు దొంగలు పర్సు ఒక్కటే కొట్టేస్తారు ఈ దొంగలు పర్సు ఇంకా నీ బట్టలు ఇంకా నీ బ్యాంక్ అకౌంట్లో ఉండే డబ్బులు కూడా తెప్పించి మొత్తం ఖాళీ చేయించు కానీ నీ దగ్గర నుంచి పంపించరు ఆయన మామూలు వాడు కాదు చిన్నపిల్లల్ని మహిళల్ని కూడా వదిలిపెట్టడు చెయ్యి పోయిన దగ్గర నుంచి చెయ్యి దాచి దక్షిణ దక్షిణ అంటూ నీ ప్రాణం తీస్తాడు జాగ్రత్త వెళ్ళు చిన్నగా వెళ్ళు ఈ రోజుకి నువ్వు ఈ రోజు ఐదో వాడివి ఆ తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చిన లిస్టులో ఏంటి వీళ్ళంతా రకరకాలుగా చెప్పి కన్ఫ్యూజ్ చేస్తూ ఉన్నారు అడ్రస్ సరిగ్గా తెలియడం లేదు వీడెవడో బీడీలు తాగుతూ ఉన్నాడు ఏదైతే ఏం లేదు బాబా గారి అడ్రస్ అడుగుదాం ఓ బాబు కొంచెం బాబా గారు అడ్రస్ చెప్పండి ఎవరు ఏదో బాబా అన్నావు కదా చాలా మంది సాయిబు బాబాలు ఇక్కడ ఉన్నారండి షిరిడిలో షిరిడి సాయిబు ఫకీర్లకే ఫేమస్ ఒక బాబా మాత్రం బాగా నాకైతే తెలుసు ఎప్పుడు వచ్చి నాతో బీడీలు తాగుతుంటాడు ఇంకా మిగతా ముస్లిం ఫకీర్లతో కలిసి బీడీలు తాగుతుంటారు ఒకరి నోట్లో పెట్టుకున్న బీడి ఇంకొకరు కలిపి ఎంగిలి బీడీలు తాగుతూ ఉంటారు ఆ బాబా అయితే నాకు తెలుసు ఆ బాబా చాలా ఫేమస్ అంట నువ్వు బహుశా నువ్వు వెతికేది ఆ బాబా కోసమేనేమో నేరుగా అటు వెళ్ళి ఎడంవైపు మళ్ళీ కుడివైపు తిరుగు అయిపోతావు నేరుగా అక్కడికి వెళ్ళిపోతావు ఏంటండి వీళ్ళు మళ్ళీ మళ్ళీ కన్ఫ్యూజ్ చేస్తున్నారు ఎన్నిసార్లు ఎడవైపు కుడివైపు తిరిగినా సాయిబాబా దర్శనం మాత్రం కలగడం లేదే ఆ సరే ఈ బిర్యానీ పాయింట్ లో అందరూ వచ్చిపోతూ ఉంటారు కదా ఈ బిర్యానీ పాయింట్లో అడుగుదాం ఓ బిర్యానీ చేసే బాబు గారు కొంచెం సాయిబాబా గారు అడ్రస్ చెప్పండి సాయిబాబానా ఆయన ఎవరు నాకు తెలియదండి ఇక్కడ సాయిబులు మాత్రం చాలా మంది ఉన్నారు అందులో ఒక బాబా ఉన్నాడు చాలా ఫేమస్ ఆయన శుక్రవారం శుక్రవారం డబ్బులుంటే ఆయనే స్వయంగా మేకల్ని కోసుకొని కొనుక్కొనిగా మరి మా మటన్ హలాలు చేసి ముక్కలు ముక్కలు కొట్టి బిర్యానీ చేసి అందరికి పెడుతూ ఉంటాడు ఊరికే ఏం పెట్టాడు వచ్చిన వాళ్ళ దగ్గర మొత్తం పర్సులు ఖాళీ చేస్తుంటాడు మళ్ళీ ఆయన దెబ్బకి మా బిర్యానీ వ్యాపారం కూడా కొంచెం దెబ్బ తినింది ఆ బాబా అయితే ఇటు ముందుకు వెళ్ళి వెనక్కి తిరిగి ముందుకెళ్ళు మళ్ళీ కరెక్ట్గా వెళ్ళిపోతాం ఆ బిర్యానీ బాబా దగ్గరికి అయ్యో వీళ్ళేంది మళ్ళీ మళ్ళీ కన్ఫ్యూజ్ చేస్తూ ఉన్నారు ఈ మటన్ కొట్టు సాయిబుని అడుగుదాము వీళ్ళైతే కరెక్ట్గా అడ్రస్ చెప్తారండి ఓ సాయిబు గారు నమస్కారం మర్చిపోయా సలాం సలాం కొంచెం సాయిబాబా గారు అడ్రస్ చెప్పండి మాకి చాయి బాబా తెలీదు చాయి బాబా మాత్రమే తెలుసు ఈ చాయి బాబా వల్ల మాకు చాలా నష్టం వచ్చింది ఈ చాయి బాబా మేకలు మా మేకలు అలా తప్పించుకోకపోయిన మేకలు కొన్ని కోచుకొని దాని లివరు ఉర్షణాలు ఏంటి అవి తినేస్తూ ఉన్నాడు ఆయన తినడమే కాదు ఆయన చుట్టుపక్కల ఉండేటువంటి బడే బాబా మిగతా బాబాలకు కూడా ఆయన మీకు వృషణాలు కావాలా లేదా దాని తలకాయ కావాలా ఇంకా దాని పేగులు కావాలా అని అడిగి మరీ అన్ని ఇచ్చేస్తూ ఉన్నాడు మా మేకలు రాత్రి అయితే ఏదో ఒక మేక పోతూనే ఉంది శుక్రవారం ముఖ్యంగా ఆ బాబా అయితే ముందుకు వెళ్ళి వెనక్కి తిరుగు అక్కడే ఉంటాడు అయ్యో ఏంటి ఆ మటన్ కొట్టు సాయిబు కూడా కన్ఫ్యూజ్ చేశాడు ఇక్కడ ఆర్ఎంపి డాక్టర్ ఒక అమ్మాయి ఉంది మంచి పద్ధతి గల అమ్మాయి ఈ అమ్మాయిని అడుగుదాం అమ్మ సాయిబాబా గారి అడ్రస్ చెప్పండి అంత ఒక్కొక్కడు ఒక్కొక్క రకంగా తిప్పి తిప్పి తిప్పుతూ ఉన్నాడు అసలు సాయిబాబా దర్శనం ఇంతవరకు కలగలేదు దయచేసి చెప్పమ్మా అడ్రస్ అరే ఎవరు ఆ సాయిబు నాకు సాయిబాబా తెలియదు ఒక సాయిబు అయితే ఇక్కడ ఏదో నాటు వైద్యాలు చేస్తూ ఉన్నాడు ఆయన గురించే నన్ను అడిగేది ఆ నాటు వైద్యాలు దెబ్బకి నా వ్యాపారం పడిపోయింది ఆయన నాటు వైద్యాలు తిని ఆ మందులు తిని ఆయన చెప్పిన నాటు చిట్కాలు విని చాలా మంది చచ్చిపోయారు అసలు ఈ విషయం చెప్తే ఎవరూ నమ్మడం లేదు ముఖ్యంగా మీ తెలుగు వాళ్ళ వల్ల చాలా నష్టం జరుగుతుందండి మాకు ఒక ఈ మధ్య ఆయన ఏం చేస్తాడో తెలుసా ఎవరో ఒక బ్రాహ్మణ బా బాలుడు ఒకడు బ్రాహ్మణులు కూడా ఈ నమ్మి వస్తూ ఉన్నారు ఈ నాటు వైద్యాల దెబ్బకి వస్తే ఏదో చిన్న ఆపరేషన్ చేస్తాను అది ఇది అని చెప్పి కసక్కని బెల్లం కోసేసి సుంతి చేసేసాడు దెబ్బకి ఆయన పోయి కేసు పెడితే పోలీసు పోలీసులు కూడా వచ్చిపోయారు ఆయనతో నీకేం పని ఏదైతే ఎందుకు లే అటు పోయి ముందుకు వెళ్ళి వెనక్కి తిరిగి మళ్ళీ లెఫ్ట్ అండ్ రైట్ ఏడు పో అమ్మా ఇంతమంది ఎన్ని నిజాలు చెప్తూ ఉన్నారంటే ఇందులో కనీసం ఎవరో ఒక్కరు చెప్పిందైనా నిజం ఉండాలి అమ్మో సాయిబాబా దగ్గరికి వెళుతూ దారిలో ఉండే దారిలో ఇంత మంది చెప్పిన విషయాలు వింటేనే నా పొట్ట నేపు ఇప్పుడే తగ్గిపోయింది భయానికి